హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ బ్లాగ్స్. ఈరోజు అయితే మనం వండర్లాకి అయితే వెళ్తున్నాము. వండర్లాకి వెళ్ళే దారిలోనే అయితే మనం ఉన్నాము. ఇక్కడ మనం వండర్లాకి వెళ్ళడానికి నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్. సో ఇక్కడైతే మనం దోశలు అయితే ఆర్డర్ ఇచ్చాము, డబుల్ ఎగ్ దోశ అయితే ఆర్డర్ ఇచ్చాము. మనకైతే దోశలు వేసేసారు పెనం మీద. అయితే మనమైతే అదిగో ఆ కారులోనైతే వెళ్తున్నాము. ఈ కారు మాత్రం తోపు కారు వాడిది, మనంటే మాత్రం అసలు కూడా ఆ కార్ని మాత్రానికి. ఎంతసేపు అవుతుందా అని మావాడు అంటనే చూస్తా ఉన్నాడు ఆ దోశల వైపు అయితే. అదైతే మా వాడు కూడా చూశారు అంత వెరైటీకి రెడీ అయ్యి వచ్చిండు. తలకి బాగా కింద షార్ట్ బ్లాక్ టీషర్ట్ అంతా వేసేసుకొని అయితే రెడీ అయ్యి వచ్చిండు. ఫైనల్ అయితే దోశ అయితే రెడీ అయిందని చెప్పేశారు. మా వాడు తీసుకొచ్చుకున్నాడు. ఎట్టుందిరా, బాగుంటే ఇంకా బాగుండేదా? టవల్ కట్టుకుని వచ్చి నువ్వు వస్తాదిలేదు అందుకట్టు చేసిండు. దోశలు అయితే అంత టేస్ట్ అయితే ఏం లేదు. మేమందరం కూర్చొని అయితే అలా చిల్అవుట్ అయితే తింటూ ఉన్నాము దోశలు అయితే. అవుటర్ రింగ్ రోడ్డు మీద అయితే దూసుకొని అయితే వెళ్ళిపోతూ ఉన్నాము వండర్లాకైతే. ఇంకోండి చూడండి, టోల్ గేట్ అయితే వచ్చేసింది. దాని తర్వాత అయితే మన కారులో ఇలా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ డ్రైవింగ్ చేస్తూ రేంజ్లో డ్యాన్స్లు వేసుకుంటూ మాత్రం మావాడు తగ్గట్లా అసలు ఆ బుడ్డ కార్ ఒకటి వేసుకొని వచ్చిండు. 40 కంటే ఎక్కువ స్పీడ్ పోనీయట్లే. ఎప్పుడో ఎప్పుడో ఎదురు చూస్తున్నాం మనం వండర్లా. ఫైనల్లీ అయితే వచ్చేసాము. ఇక్కడ వండర్లాకి ఎంట్రన్స్లో చూసారా ఎంత బాగున్నదో, దాన్ని చూస్తుంటేనే భలే ఎంజాయ్ అనిపిస్తుంది. అందులోకి వెళ్తే ఇంకా హ్యాపీనెస్ అయితే ఓవర్లోడెడ్ అవుతుంది. ఇక్కడైతే అంతా ఆర్మీ డ్రెస్సెస్ లాగా వేసుకొని ఉన్నారు. ఇక్కడ సెక్యూరిటీ మాత్రానికి డిఫరెంట్గా భలే ఉన్నాయి వాళ్ళ డ్రెస్సెస్ మాత్రానికి. లోపలికైతే ఇక్కడ సెక్యూరిటీ చెక్ పాయింట్. ఇక్కడ మనం బయట నుంచి ఏమైనా ఫుడ్ తీసుకొస్తుంటే వీళ్ళు మాత్రం లోనకైతే అలౌ చేయరు. ఇక్కడ అన్ని చెక్ చేసి మాత్రం బ్యాగ్స్ లోనకైతే అలౌ చేస్తారు మనకి. ఇక్కడ ఇంకా లోపలికైతే వచ్చేసాము వండర్లా. ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఈ టికెట్ కౌంటర్స్ అండి, టికెట్స్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చేసి కౌంటర్ల దగ్గర కూడా టికెట్స్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఈచ్ టికెట్ వచ్చేసి అయితే మేము వెళ్ళే రోజు సండే వెళ్ళాం కాబట్టి 1700 దాకా అయితే మనకి ఛార్జ్ చేస్తున్నారు. ఆ టికెట్ కౌంటర్స్లో చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ పక్కనే ఆన్లైన్ కూడా ప్రాసెస్ పెట్టిండు. సిస్టమ్స్ రెండు పెద్ద ఐప్యాడ్స్ లాగా ఉన్నాయి. ఇందులో అయితే బుక్ చేసేసుకొని మనం డైరెక్ట్గా లోపలికైతే ఎంట్రీ అవ్వచ్చు. బయట అయితే చాలా క్రౌడ్ అయితే ఉన్నది. సో మేము బయట అయితే బుక్ చేసుకున్నాము టికెట్స్ అయితే. సండే రోజు మాత్రం ఇలా స్పెషల్ అట్రాక్టివ్ డ్యాన్సెస్ కానీ ఇవన్నీ ఉంటాయండి ఇక్కడ వండర్లా ముందు. అయితే మనకి 11కి ఎంట్రీ ఉంటుంది కాబట్టి 11 కంటే ముందు చాలామంది జనాలు వస్తుంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇట్లా అట్రాక్టివ్గా ఇలా డ్యాన్సెస్ కానీ ఇట్లా మ్యాజికల్ షో ఇవన్నీ చేస్తూ ఉంటారు వండర్లా ముందు. అయితే ఇంకా ఇక్కడ పిల్లల సాహసాలు కూడా ఇలా చేస్తూ ఉంటారు. సాహసం చేర డింబక అన్నట్లు. ఇవి కూడా చాలా ప్రోగ్రామ్స్ అయితే బాగున్నాయి బయట. అంటే జనాలు వచ్చి వెయిట్ చేసిన వాళ్ళకి బోరు కొట్టకుండా ఇట్లాంటి చిన్న చిన్నవి పెడుతుంటారు. బాగా ఎండ మాత్రానికి మామూలుగా లేదండి ఈరోజు అయితే. సో ఇక్కడైతే మనం లోపలికి అయితే వచ్చేసాము. 11 అయింది, మన టికెట్స్ చెక్ చేసేసి అయితే లోనకి పంపించారు. ఆన్లైన్ రిజర్వేషన్ తీసుకున్న వాళ్ళు ఒక పక్క, ఆఫ్లైన్ టికెట్ తీసుకున్న వాళ్ళు ఇంకో పక్క నుంచి అయితే లోనకి అలౌ చేస్తారు. లోపలికి అయితే వచ్చిన తర్వాత మనమైతే లాకర్స్ తీసేసుకొని మన బ్యాగ్స్ కానీ మన వాలెట్స్ మొబైల్స్ అన్నీ లాకర్లో పెట్టేసేసుకొని అయితే బయటకు వచ్చేసాము. లాకర్కి అయితే 400 రూపీస్ తీసుకుంటున్నారు. 300 రూపీస్ వాళ్ళు తీసుకుంటారు. రిటర్న్లో మన లాకర్కి ఇచ్చినప్పుడు 100 రూపీస్ మనకి రిటర్న్ ఇస్తారు. ఇక్కడైతే అడ్వెంచరస్ చిక్కు అని ఉంది. అది 11 మనకి ఈవినింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. అడ్వెంచరస్ చిక్కు చాలా బాగుంటుంది. అదైతే పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు ఆ థియేటర్ కూడా. ఫైనల్ ఇక్కడికైతే మనం అయితే కార్ రేసింగ్ కార్ కాడికైతే వచ్చేసాము. మనకి తీసే
ఫైనల్లీ ఇక్కడికైతే గ్లోబల్ స్పేస్ ఆర్గనైజేషన్ కాడికైతే వచ్చింది. ఇక్కడ మనకైతే స్పేస్లోకి తీసుకుపోయిన ఒక అనుభూతిని అయితే ఈ వండర్లా అయితే పక్కాగా మనకు అనుభూతిని ఇస్తుంది. ఇదైతే లోపలికి ఎంట్రీ, ఇదంతా లోపల 3 స్టెప్స్ వైజ్గా పంపిస్తుంటారు లోపలికైతే. చూసారు కదా మనకైతే స్పేస్లోకి అయితే ఎలా తీసుకుపోయిన అనుభూతిని అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. తప్పకుండా అయితే పైసా వసూలు ఇదైతే మనకి తప్పకుండా మీరైతే ట్రై చేయండి. బయటకి అయితే వచ్చేసాము. ఇది ఒక రైడ్ మాత్రం చూసాము. ఈ రైడ్ చూసిన తర్వాత మా వాళ్ళు ఇది ఎక్కుదామరా అంటే మాత్రానికి వణికిపోయారు. చూడండి ఎంత తిరుగుతుందో, దానికి అయితే అసలు చాలా భయంగా అయితే ఉంటుంది. అది ఎక్కితే మాత్రం నోట్లోకి వచ్చేస్తాయి అన్నీ. చూసారా మా వాడు మాత్రం బెత్తరపోయి చూస్తండి ఇది ఏంది ఇట్లా తిరుగుతుందా అనేసి. అది ఎక్కుతావరా అంతే మాత్రం నేను జావరా చేస్తా కానీ అది రానంటాడు మా వాడైతే. చాలా బాగుంది ఇదైతే. తర్వాత అయితే బటర్ఫ్లై జంప్కి అయితే మేము వచ్చేసాము. ఈ బటర్ఫ్లై జంపింగ్ మాత్రానికి చూడండి మీరు ఎంత బాగుంటుందంటే భలే జంపింగ్ భలే ఉంటుంది, సూపర్ ఉంటుంది ఇది. వేరే రైడ్ కోసం అయితే వెళ్తా ఉన్నాము. ఇక్కడ మాత్రానికి ఇదంతా ఎండలో ఉన్నది. ఈరోజు అయితే ఎండ అయితే మాత్రానికి 40 డిగ్రీస్ టెంపరేచర్ ఉంది. ఇది చూసుకుంటే అయితే అలా వెళ్తూ ఉన్నాము. బట్ మేమైతే చెప్పులు లేకుండా రావటం వల్ల మాత్రం కాళ్ళు కాలనీ అండి, మా ఊరు రేంజ్లో కాలనీ చూడండి ఎలా ఉరుకుతామో. మధ్యలో సగం దూరం దాకా బాగానే వెళ్ళాము, మధ్యలో పోయిన తర్వాత అయితే మొత్తం ఎండ ఉండటం వల్ల ఉరుకు కాలు కానీ అసలు లాగెత్తినాం, అటుపోయినాం, ఇటుపోయినాం, పిచ్చి కుక్కలు ఉరికినట్టు ఉరికినాం. ఇటు పోవాలి అర్థం కాలేదు, దారి మాత్రానికి అర్థం కాలేదు. అటుపోయినాం మళ్ళీ మళ్ళీ అటు కాదనేసరికి మళ్ళీ ఇటు తిరిగి ఇరుకు ఇటు ఉరుకు వచ్చేసినాం. ఇంకా ఈ స్టెప్స్ మాత్రానికి గ్రానైట్ కాబట్టి ఇంకా ఎక్కువ కాలిపోయాయి. కాళ్ళ మాత్రం బొబ్బలు వచ్చేసినాయి చివరికి అయితే. చూడండి మా ఫ్రెండ్ అట్లా చూసుకుంటాండి వచ్చాక. ఫైనల్లీ ఇక తట్టుకోలేకైతే వాటర్ రైడ్స్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఈ గొట్టల్లోంచి అయితే జారుకుంటూ కిందికి అలా రావాల్సి ఉంటుంది. పైన నుంచి అయితే మనకి కనబడుతుంది ఇవి చూడాలి, అన్ని గొట్టాల్లోంచి అయితే జారుకుంటూ రావాలి. ఈ వాటర్ రైడ్స్కి పోవాలంటే ఎన్ని స్టెప్స్ ఎక్కుకుంటూ పైకి అలా వెళ్తూ ఉండాలి. ఇంకుంటే అదే ఫైనల్లీ ఆ గొట్టాల్లోంచి జారుకుంటూ కిందికి వెళ్ళిపోవాలి. భలే ఉంటుంది ఈ రైడ్ మాత్రానికి. అండ్ దాని తర్వాత అయితే మనం ఇక్కడైతే వేవ్స్ పూల్ కాడికి అయితే వచ్చాము. మనం అయితే ఇక్కడికి మనం బీచ్లో వెళ్ళిన అనుభూతి అయితే ఇక్కడ వీళ్ళు కల్పిస్తారు. వేవ్స్ మాత్రం అలా వస్తుంటాయి, వేవ్స్ చాలా భలేగా ఉంటాయి, సముద్రంలో వచ్చినట్టు వస్తుంటాయి. అంతేనా న్యాచురల్ ఆర్టిఫిషియలేనండి. ఇందులో మాత్రం మేమైతే వేవ్ పూల్లో మాత్రం బాగా ఎంజాయ్ చేశాము. వేవ్స్ మాత్రం భలేగా వచ్చేసాయి. మా ఫ్రెండ్స్ మాత్రం స్విమ్మింగ్ బాగా వచ్చి కాబట్టి ముందుకైతే వెళ్ళిపోయారు. చూడండి ఇలా వాటర్లో అయితే మనం లోపలికైతే వెళ్ళిపోతూ ఉన్నాము. దీని తర్వాత అయితే మనం రైన్ డిస్కోకి అయితే వచ్చేసాము. రైన్ డిస్కో కూడా పైనుంచి వర్షం పడుతూ ఉంటుంది, ఇక్కడ మ్యూజిక్ పెడతారు, డిస్కో లాగుంటుంది, భలే ఉంటుంది ఇది. ఇందులో మాత్రం కపుల్స్కి వేరు, బ్యాచులర్స్కి అయితే వేరుగా సపరేట్ ఉంటుంది. కపుల్స్ కూడా మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఈ వాటర్ పైనుంచి పడుతూ ఉంటే మాత్రం డ్యాన్స్ని మాత్రం భలే ఎంజాయ్ చేయొచ్చు. చూసారు ఎంత బాగున్నది ఇక్కడ అయితే.
త్రీ మెంబర్స్ కూర్చొని అయితే వెళ్ళచ్చు. చూసారా ఎలా ఉన్నది అది? అందులో కూర్చొని అయితే జారుకుంటూ వెళ్ళాలి, భలే ఉంటుంది. ఈ థ్రిల్ మాత్రం బాగుంటుంది ఈ రైడ్లో కూడా. నేనైతే రైడ్ జరిగేటప్పుడు మాత్రం కెమెరాతో వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే పట్టుకోకపోతే బోర్ల పడతాం. దాని తర్వాత అయితే సింగిల్ సింగిల్గా మనం అయితే ఇట్లా స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ కాదు ఒక పూల్ లాగా ఉంటుంది, అలా బెలూన్స్ వేసేసుకొని అయితే మనం ఒక చుట్టూ తిరిగేసి అట్లా రావచ్చు. ఈ బెలూన్లో మాత్రం అందరూ అలా కూర్చొని అయితే వెళ్తూ తిరిగేసి వస్తారు, బట్ మేము మాత్రం మా ఫ్రెండ్స్ మాత్రానికి మాత్రం రచ్చ చేశారు, అందరితోటి రచ్చ చేసేసి ఆ బెలూన్స్ని బోర్లు వేయటం మాత్రం ఊర్రకాక ఓ రేంజ్లో చేసేసారు. అంత అల్లరి అల్లరి చేశారు, అల్లరి అల్లరి జగన్నాథం అనేట్టు అయిపోయింది ఇక్కడ అంతా. చూసారా అలా బోర్లు పట్టడం, ఒకటికి ఒకటి నెట్ వేసుకోవడం ఇట్లా చేసినాము ఈ వాటర్ రైడ్లో మాత్రానికి. భలే ఎంజాయ్ చేసినామండి ఈ వాటర్ రైడ్ కూడా. ఈ సమ్మర్లో మాత్రం ఈ వాటర్ రైడ్స్లో మాత్రం చల్లగా హ్యాపీగా అయితే వాటర్లో ఎంజాయ్ చేయొచ్చు, తప్పకుండా అయితే వెళ్ళచ్చు. ప్రతి ఒక్క గేమ్కి పైసా వసూలు లాగా ఉన్నదండి ఇక్కడైతే. లాస్ట్ దాకా కూడా ఇలా నెట్టుకొని కొట్టుకొని మాత్రం లాస్ట్కి అయితే ఫైనల్లీ అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడ మాత్రం వాళ్ళ సెక్యూరిటీ గార్డులు మాత్రానికి మమ్మల్ని చూసేసి మా వెనకాలే తిరిగారు, వీళ్ళు ఏదో చేసేటట్టు ఉన్నారులే అనేసి అయితే. చూసారా మా ఊడ ఒకటే అసలు. ఫైనల్లీ అయిపోయిన తర్వాత అయితే ఫుడ్ తిందామని అయితే రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. రెస్టారెంట్ వండర్లాలోనే ఉంటుంది. మనమైతే మంచూరియా ఒకటను, పన్నీర్ చిల్లీ మంచూరియా రెండు అయితే ఆర్డర్ చేసుకున్నాము. టేస్ట్ మాత్రానికి చాలా బాగుంది, రేట్ మాత్రం చాలా కాస్ట్ ఉంది. అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ అట్రాక్షన్ అయితే ఒకటి వచ్చేసాము, చూడండి ఎంత బాగుందో నెమలిపించి వచ్చినట్టు. ఈ రైడ్ని కూడా ఎంజాయ్ చేద్దామని అయితే మేమైతే ఎక్కేసాము ట్రైన్ అయితే. కనబడతారా మంచిగా?
ఫైనల్లీ అయితే ఈ రైడ్ అయిపోయిన తర్వాత అడ్వెంచర్ ఆఫ్ చిక్కు అనైతే ఉంది, దాంట్లోకి అయితే వెళ్ళాము. ఇది ఒక ఓపెన్ ఒక థియేటర్ లాగైతే భలే ఉంది. 3D అట్రాక్షన్, 3D మూవీ అనుకున్నాం జస్ట్ ఏదో, బట్ ఈ థియేటర్లో మాత్రం సీట్స్ కదలటం, వాటర్ వచ్చినప్పుడు వాటర్ ఎఫెక్ట్స్, వాటర్ పై నుంచి పట్టడం మాత్రం భలే ఉన్నది. ఎయిర్ రావటం, ఒక పక్క నుంచి ఎయిర్ వచ్చినప్పుడు ఎయిర్ రావటం మాత్రం, రకరకాల అనుభూతులు అయితే ఇందులో అయితే మనం చూసాము. ఇది మాత్రం మస్త్ అంటే మస్త్ జబర్దస్త్ అనిపించింది. ఇది కూడా వండర్లాలో ప్రతి ఒక్క రైడు, ప్రతి ఒక్క థియేటరు, ప్రతి ఒక్క ఉన్నదంతా సూపర్ అంటే సూపర్ అయితే ఎంజాయ్ అయితే మనం చేయొచ్చు. అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ అండర్ సర్కిల్ ట్రైన్ అయితే ఒకటి అయితే టర్నస్ ట్రైన్ అయితే మనం ఇక్కడ ఎంజాయ్ చేద్దామని అయితే లోపలికి అయితే వచ్చేసాము. మనం అలా సౌండ్ చేస్తుంటే మాత్రం అవతల నుంచి కూడా జనాలు అయితే సౌండ్ చేస్తున్నారు చీకట్లో. ఫైనల్లీ అయితే మన వండర్లా ట్రిప్ అయితే పూర్తిగా కంప్లీట్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వీవింగ్.